ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. అవుట్సోర్సింగ్ లోనో కాంట్రాక్ట్ ఉద్యోగంలోనో ఎంతమంది బీసీలకు ఇచ్చాడో అని అడుగుతా ఉన్నా ఉద్యోగాలు, ఎంతమంది ఎస్సీలకు ఇచ్చాడో ఉద్యోగాలు అడుగుతా ఉన్నాను, ఎంతమంది ఎస్టీలకు ఇచ్చాడో ఉద్యోగాలు అడుగుతా ఉన్నాను, ఎంతమంది మైనారిటీలకు ఇచ్చాడో అని అడుగుతా ఉన్నాను ఉద్యోగాలు. 240,000 ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఏపీ పిఎస్సి ద్వారా ఆ ఉద్యోగాలన్నీ కూడా రిక్రూట్ చేస్తే పరీక్షలు పెట్టి అందులో బీసీలకింత కోటా వస్తుంది, ఎస్సీలకింత కోటా వస్తుంది, ఎస్టీలకింత కోటా వస్తుంది, మైనారిటీలకింత కోటా వస్తుంది, అందరూ బాగుపడే పరిస్థితి వస్తుంది కాస్త కూస్తు. కానీ ఈ పెద్ద మనిషి మాత్రం ఆ 240,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్న ఉద్యోగాలను మాత్రం భర్తీ చేయడానికి ఆలోచన చేయడు. భర్తీ చేయకపోగా గవర్నమెంట్ ఉద్యోగాలన్నీ అవుట్సోర్సింగ్కి ఇస్తాడు, కాంట్రాక్ట్కి ఇస్తాడు. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడగండి, అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది బీసీలకు ఉద్యోగాలు ఇచ్చారు, ఎంతమంది ఎస్టీలకు ఉద్యోగాలు ఇచ్చారు, ఎంతమంది ఎస్టీలకు ఉద్యోగాలు ఇచ్చారు, ఎంతమంది మైనారిటీలకు ఉద్యోగాలు ఇచ్చారు అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడగండి. బాబు గారు గత 5 సంవత్సరాలుగా క్యాబినెట్ సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఆ క్యాబినెట్ సమావేశాలు నిర్వహించినప్పుడు ఈ పెద్ద మనిషి భూకేటాయింపులు చేస్తారు. ఆ భూకేటాయింపులు చేసేది ఎవరికి? ఎంతమంది బీసీలకు భూకేటాయింపులు చేశాడు అని అడగండి, ఎంతమంది ఎస్సీలకు భూకేటాయింపులు చేశాడు అని అడగండి, ఎంతమంది ఎస్టీలకు భూకేటాయింపులు చేశాడు అని అడగండి, ఎంతమంది మైనారిటీలకు భూకేటాయింపులు చేశాడు అని అడగండి. ఆ క్యాబినెట్ మీటింగ్లో ఎన్ని లక్షల ఎకరాల బీసీని లాక్కున్నావు అని చెప్పి అడగండి గట్టిగా చంద్రబాబు నాయుడు గారిని. ఎన్ని వేల ఎకరాలు ఎస్సీలే లాక్కున్నావు, ఎస్టీలే లాక్కున్నావు, మైనారిటీ లాక్కున్నావు, భూ కేటాయింపులు కొత్తవిగా చేసే కదా దేవుడు ఎరుగు, లక్షల ఎకరాలు బడిహీన వర్గాలయ్యి లాక్కోవడానికి నీకు మనసులా వచ్చింది చంద్రబాబు అని అడగండి.